నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని ఉపదేశాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవద్భక్తి 11 భూమికలతో చక్కగా వర్ణించారు భాగవతాచార్యులు. భక్తి మార్గంలో ఈ 11 భూమికలు తెలుసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అని కాకుండా ఒకదానితో ఒకటి ఎలా పరిపూర్ణమవుతుందో చెప్తున్నారు. మొదటిగా ప్రథమం మహతాం సేవ, రెండవది తద్దయా పాత్రతా తతః, మూడవది శ్రద్ధా తేషాంతు ధర్మేషు, ఇక నాలుగవ భూమిక తతో హరిగుణశ్రుతి, ఐదవది అతో రథ్యంకురోత్పత్తి, ఆరవ భూమిక స్వరూపాదిగతస్తతః, ఏడవ భూమిక ప్రేమవృద్ధి పరానందే, ఎనిమిదవది తస్యార్థస్ఫురణం తతః, తొమ్మిదవ భూమిక భగవద్ధర్మనిష్టాతః, పదవ భూమిక స్వస్మిన్ తద్గుణశాలిత, 11వ భూమిక ప్రమోద పరమాకాష్ఠాః. ఇది భక్తి భూమికలు అంటారు. ఇప్పుడు వీటి అర్థాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా భక్తిలో ప్రథమ భూమిక ఏమిటి అంటే మహాత్ముల సేవ. ఇది మొదటి మెట్టు, మొదటి భూమిక. అంటే మహాత్ముని సేవించడంతో భక్తి మార్గం అనేది ప్రారంభం అవుతున్నది. ఎందుకంటే భగవంతుడు కూడా ఉన్నాడు అనేది ఎవరి వల్ల తెలుస్తున్నది? మహాత్ముల వల్లే తెలుస్తుంది. వాడి శాస్త్రంలో వాక్యాలు, అనుభవ వాక్యాలు, సాధనలో ఉన్నటువంటి విషయాలు ఇవి బోధిస్తారు. వాటికి వాళ్లే ఉదాహరణలుగా కనబడుతూ ఉంటారు. అలాంటి మహాత్ముని సేవించాలి. ఉదాహరణ వివేకానంద రామకృష్ణ పరమహంస అనే మహాత్ముని సేవించడం చేతనే అతనికి ఉన్నటువంటి అనేక సందేహాలు పటాపంచలైపోయాయి. గ్రంథాలు చదవడం వల్ల తన యుక్తితోనూ చాలా జ్ఞానం తెలుసుకోవచ్చుగాక, కానీ మహాత్ముని సాంగత్యం చేత యుక్తితో తెలిసిన దానికంటే, గ్రంథాలతో తెలుసుకున్న దానికంటే గొప్ప సత్యం తెలియబడుతుంది. ఎందుకంటే సత్యం గ్రంథాల వల్ల, యుక్తి వల్ల తెలియబడదు. అది ఆ సత్యానికి తార్కాణంగా ఉన్న సత్పురుషుల వల్ల తెలియబడుతుంది. అందుకే ప్రథమ భూమిక మహాత్ముల సేవ అని చెప్పారు. ఇక రెండవ భూమిక వారి దయకు పాత్రులు అవ్వడం. అంటే మహాత్ములు పరిచయమైనంత మాత్రాన లాభం లేదు, వారి దృష్టి మనపై పడాలి, వారి దయ లభించాలి. ఎందుకంటే మహాత్ములకు స్వార్థం ఉండదు. స్వార్థం ఉంటే ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఒకటికి డబ్బు అవసరం ఉందనుకోండి, డబ్బు చూపించి ఆ వ్యక్తిని మనం లొంగ తీసుకోవచ్చు. లేదా ఏదైనా వ్యసనం అతనుకుంటే వ్యసన సంబంధమైన వస్తువు చూపించి లొంగ తీసుకోవచ్చు. కీర్తి కలిగిస్తానని చెప్పి కూడా వశం చేసుకోవచ్చు. కానీ మహాత్ములు దేనికి లొంగరు. వాడికి కాంత, కనకం, కీర్తి వేటి మీద దృష్టి ఉండదు. అటువంటి వారిని మనపై దృష్టి పడేట్లు ఎలా చేయగలం అంటే, నిష్కపటమైనటువంటి భక్తిని కానీ మనం వారి పట్ల చూపించినట్లయితే వారి దయకు పాత్రులమవుతాం. ఒకసారి వారి దయ లభించిందా తప్పకుండా మనం తరించిపోతాం. అందుకే భక్తుల రెండవ భూమిక మహాత్ముల దయకు పాత్రులమవడం. ఇక్కడ మనం పరీక్షణ్ మహారాజు గురించి గమనించినట్లయితే ఆయనకు మొట్టమొదటిగా మహాత్ముల సాంగత్యం లభించింది. అంటే సుఖయోగిందుడు దొరికాడు, కానీ అక్కడ తాగిపోయి ఉంటే అతను తరించేవాడు కాదు. రెండవ భూమిక లభించింది. అంటే ఆ సుఖయోగిందుడి దయ పరీక్షణ్ మహారాజు లభించింది. అందుకు కూర్చుని భాగవతం అని చెప్పాడు. అది రెండవ భూమికలో మహాత్ముల దయకి పాత్రులం కావాలి. ఇక మూడవ భూమిక, ఇది చాలా ముఖ్యం. మహాత్ములు దొరికారు, వారి దయ దొరికింది, వారు మంచి మాటలు చెప్తారు, కానీ ఆ మాటలపై శ్రద్ధ కలగాలి. ఇది మూడవ భూమిక. అంటే పెద్దవారు ఏదో చెప్పారులే అని అప్పటికి విని వదిలేయడం కాకుండా, వారి మాటలు సత్యములు, అవి మనల్ని తరింపజేస్తాయి అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయాభిప్రాయం ఏర్పడి ఆ వాక్యముల యందు మనస్సు లగ్నం చేసి అది తిరిగి మనస్సులో గ్రహించి వాటిని మననం చేయడం, పాటించడం చేయాలి. ఇది మహాత్ముల వాక్యముల యందు శ్రద్ధ. ఇది మూడవ భూమిక చెప్పారు. ఈ మూడు భూమికలు 11 భూమికల్లో మొదటి భూమికలు అత్యంత ప్రధానమైనది. మరొక్కసారి నెమరు వేసుకుంటే, ముందుగా మహాత్ములు లభించడం, రెండవది వారి దయ దొరకడం, మూడవది వారి మాటలపై శ్రద్ధ ఏర్పడడం. ఈ మూడు భూమికలు బాగా ముందు గట్టిగా పట్టుకోగలిగితే తర్వాత భూమికల్లోకి హాయిగా ప్రవేశించగలం. అది మూడు భూమికల్ని బాగా అర్థం చేసుకుని తర్వాత భూమికల్ని రేపటి నుంచి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. శ్రీకృష్ణ
కమలానాథ వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్య లీలామానుష విగ్రహ. పరమ పవిత్రమైనటువంటి కాలప్రవాహంలో జ్యేష్టమాసంలో మనం శ్రీ మహావిష్ణు స్మరణం చేసుకునేటువంటి సందర్భంలో శ్రీకృష్ణునిగా భావించుకుని చక్కగా పఠించుకున్నట్లయితే జ్యేష్టమాసం అంతా కూడా మనకి శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నటువంటిది. ఇక్కడ శ్రీకృష్ణ కమలానాథ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని మనం శ్రీకృష్ణునిగా భావించుకోవాలి. శ్రీకృష్ణుడు అంటే కేవలం మనకు ద్వాపరయుగంలో పుట్టినటువంటి కృష్ణ పరమాత్మగానే కాకుండా భూలోక భువర్లోక సువర్లోకాది ఊర్ధ్వ సప్తలోకాలలో గోలోకం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గోలోక అధినాథుడైనటువంటి ఆ స్వామికి శ్రీకృష్ణుడు అనేటువంటి వ్యవహారం ఉన్నది. కనుక ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మగా మనం భావించుకోవాలి. అలాగే కమలానాథ, కమల అంటే అమ్మవారు లక్ష్మీదేవి, కనుక ఆ అమ్మవారికి లక్ష్మీదేవికి పతిగా కూడా మనం భావించుకోవాలన్నమాట. కారణం ఏమిటంటే సాధారణంగా అత్తవారింట్లో పురుషుడికి ఎప్పుడూ కూడా ఆ తన యొక్క భార్య పేరు మీదనే వ్యవహారం ఉంటుంది. ఆయన నివాసం క్షీరసాగరంలో, కనుక క్షీరసాగరం అనేటువంటిది అమ్మవారి పుట్టిల్లు, కనుక ఆయనకు కమలానాథుడు అనేటువంటి వ్యవహారం అన్నమాట. కనుక శ్రీకృష్ణ కమలానాథ వాసుదేవ సనాతన, వసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవుడు అనేటువంటి లోక ప్రసిద్ధి ఉన్నది. కానీ ఒక అంతరార్థం కూడా ఉన్నది ఈ వాసుదేవ శబ్దంలో. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం అని మనకు చక్కగా ఆ స్వామిని స్తుతించుకునేటువంటి ప్రయత్నంలో ఒక శ్లోకం ఉన్నది. అందుకని వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని. సమస్త లోకాలలో అనంతకోటి బ్రహ్మాండాలలో ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉంటే అన్ని లక్షల కోట్ల జీవరాశుల యొక్క చిత్తాధివాసి వాసుదేవుడట. అంటే మనస్సుని బుద్ధిని అహంకారాన్ని చిత్తాన్ని వీటన్నిటిని కూడా అధిరోహించి ఆయన అధివసించి ఉంటారు. అటువంటి సమయంలో సమస్త జీవ చిత్తాధివాసిగా ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం ఏదైతే ఉన్నదో దానికి వాసుదేవుడు అని వ్యవహారం. అందుకని వాసుదేవ అనేటువంటిది కూడా ఒక నామం మనం పఠించుకోవచ్చు. దానివల్ల మన యొక్క చిత్తం నిర్మలంగా ఉంటుంది. ఎక్కడ ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడ దివ్యత్వం ఉంటుందో అక్కడ మాలిన్యం ఉండదు. అందుకని వసుదేవ నివాస భూమి అయినటువంటి మన చిత్తం ఏదైతే ఉన్నదో అక్కడ మాలిన్యానికి లౌకికమైనటువంటి కర్మల వల్ల అంటుకునేటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలకి చోటు అనేటువంటిది ఉండదన్నమాట. అందుకని వాసుదేవ అని మనం ఆయన్ని సంబోధించుకుని స్మరించుకోవచ్చు. సనాతన, సనాతన అంటే సర్వకాల సర్వావస్థలందు కూడా చక్కగా సమస్త జీవరాశుల్లో ఆయన చైతన్య స్వరూపంలో వ్యవహరించేటువంటి ఆ దివ్యమైన తత్వం కనుక సనాతనుడు అన్నారన్నమాట. ఎల్లవేళలా ఉండేటువంటి వాడు. అలాగే వసుదేవాత్మజ, లౌకికంగా కనుక మనం చూసినట్లయితే వసుదేవుడు దేవకి వీళ్ళిద్దరికీ కుమారుడుగా ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టాడు కాబట్టి వసుదేవ నందనుడు, వసుదేవుని యొక్క కుమారుడు అనేటువంటిది వ్యవహారం. పుణ్య, మనం సాధారణంగా సంపాదించుకునేటువంటి వస్తువులన్నింటిలో చాలా విలువైనటువంటి వస్తువు ఏమిటంటే పుణ్యం. అందుకని ఆ పుణ్యం ఎవరు అంటే సాక్షాత్తు మూర్తీభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే, ఆ దివ్యతత్వమే పుణ్యం అన్నమాట. పుణ్య లీలామానుష విగ్రహ, సమస్త లోకాలలో సమస్త బ్రహ్మాండాలలో వ్యాపించినటువంటి కారణభూతమైనటువంటి తత్వం, జగత్ ఆవిర్భవించడానికి కారణభూతమైనటువంటి తత్వం పరబ్రహ్మతత్వం శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడం కోసం, ఒక లీల కోసం, ఒక క్రీడగా ఆయన ఒక మూర్తిని ధరించి ఆకారాన్ని ధరించి మన ఎదురుగా మన యొక్క గృహాలలో మన మనస్సులలో మన జగత్తులో ఆయన సంచారం చేస్తున్నారన్నమాట. అందుకని లీలామానుష విగ్రహ
ఆయన యొక్క మానుష విగ్రహం ఏదైతే ఉన్నదో అది కేవలం క్రీడ కోసమని అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ విధమైనటువంటి నామాలతోటి మనం జ్యేష్ఠమాసంలో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకోవాలి. జ్యేష్ఠమాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 30వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులు జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి కృత్తికా నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి త్రయోదశి అది శుక్లపక్షంలో అయినప్పటికీ కూడా లేదా కృష్ణపక్షంలో అయినా రెండు పక్షాల్లో త్రయోదశి తిథి నాడు కుబేరవ్రతాన్ని లేదా లక్ష్మీ కుబేరవ్రతాన్ని ఆచరించాలట. ఈ కుబేరవ్రతం వల్ల మనకు సర్వవిధములైనటువంటి సంపదలు అనుగూరుతాయి. ఇది ఒక విషయం. అలాగే నక్షత్రం కృత్తికా నక్షత్రం కనుక కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం కనుక సుబ్రహ్మణ్యేశ్వర సమారాధన చూసుకోవచ్చు. వారం ఆదివారం కనుక సూర్య సంబంధమైనటువంటి సౌర పఠనం సూర్య నమస్కారాలని ఆచరించడం అలాగే సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని సూర్య కవచాన్ని వీటన్నిటిని కూడా మనం పఠించుకోవచ్చు. అలాగే స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే కార్వేటి నగరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో పుష్పయాగ నిర్వహణం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఎంతో మహోత్తంగా ఉత్సాహంతో భక్తి తత్పరతతోటి స్వామివారికి పుష్పయాగంలో పుష్ప నివేదనం అనేటువంటిది చేస్తారు. పుష్పాలతో సమర్చనం, మామూలుగా అభిషేకం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా వేణుగోపాల స్వామి వారి యొక్క విగ్రహానికి నిలువెత్తుగా పుష్పాలతోటి చాలా ఎన్నో రకాలైనటువంటి విధిపూర్వకమైనటువంటి మంత్ర స్తోత్రాదులతోటి పుష్ప నివేదనం అనేటువంటిది చేస్తారు. కనుక ఈ పుష్పయాగం అనేటువంటిది ఈరోజు నిర్వహింపబడుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.